కాంగ్రెస్ ఇచ్చిన హామీలని ప్రజలు నమ్మరు రెండు వేల పద్దెనిమిదిలో కూడా చెప్పారు చాలా చాలా హామీలు ఇచ్చారు కానీ నమ్మలేదు మాకే అధికారం ఇచ్చారు ఈసారి కూడా మళ్ళీ మాకే అధికారం ఇస్తారు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన అంశము మేనిఫెస్టోలో పెట్టిన తరుణంలో సరే మరొకసారి అవకాశం ఇచ్చి చూద్దాము ఆయన చెప్పిన మాటలకి ప్రజలందరూ వారు వేడిపో పోయి ఉండొచ్చు కానీ తిరిగి రెండుసార్లు ఇచ్చిన అవకాశాన్ని కూడా సరి అయిన విధానంలో ఉపయోగించలేదు మాకు ఏమీ లాభం జరగలేదు మాకు ఏమి మేలు హామీలు ఎక్కడా అమలు జరగలేదు రైతులకు సంబంధించి ఈరోజు మనము ఒకసారి రైతు బంధు అంటున్నారు ఐదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ప్రతి పంటకి కానీ కనీసం మద్దతు ధర గురించి ఆలోచన చేస్తారు ప్రజలు రైతు సోదరులు అందరూ మీరు రండి మీరు మా ఊర్లలోకి రండి ఆడ చూపెడతాం వరికి సంబంధించి వరి కొనుగోలు కేంద్రాల దగ్గరకు వచ్చినప్పుడు బస్తాకి నాలుగు కేజీలు కట్ చేస్తూ ఉన్నారు క్వింటల్కి ఎనిమిదికి నుంచి పది కేజీలు కట్ చేస్తూ ఉన్నారు అంటే ప్రతి రైతుకి ప్రతి పంట సందర్భంలో వారు పండించిన ధాన్యానికి మీరు ఇచ్చే ఐదు వేలు కానీ అతనికి పదిహేను వేల రూపాయల నష్టం ఉంది అంటే పదివేల రూపాయలు మీరు ఐదు వేల రూపాయలు ఒక జేబులో నుంచి ఇచ్చి ఇంకో జేబులో నుంచి కట్ చేస్తూ ఉన్నారు ఫిఫ్టీన్ థౌసండ్ దాంట్లో దళార్లు రైస్ మిల్లర్లు కొనుగోలు కేంద్రాల వద్దలో ఉన్న దళార్లు కొంతమంది ఈ విధంగా పూర్తి స్థాయిలో దోచుకుంటా ఉంటే చూస్తూ కూర్చుంటా ఉన్నారు సబ్సిడీలు లేవు ఫర్టిలైజర్ ధర పెరిగిపోయింది ఇచ్చే ఐదు వేల రూపాయలు మీరు ఒక్కసారంగా ఇచ్చుకుంటూ ఇంకో ధర ధరలు పెంచుకుంటూ డ్రిప్ ఇరిగేషన్ లేదు ఈరోజు ఈ విధంగా రైతుకు నష్టం జరుగుతూ ఉన్నది రైతుకు అర్థమవుతో ఉంది ఐదు వేలు ఇచ్చి ఇరవై వేలు నష్టం పోతా ఉన్నప్పుడు ఎకరం పరంగా రైతులు ఆలోచన చేస్తాడు లక్ష రూపాయల రూపాయలు రుణమాఫీ అన్నారు వారు మేనిఫెస్టోలో ఇప్పటి వరకు అందరికీ లక్ష రూపాయల రుణమాఫీ ఇప్పటి వరకు అందలేదు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అప్పున్న వారికి డెబ్బై ఐదు శాతం అందిన్నారు మిగతా లక్ష డెబ్బై ఐదు వేలు ఉన్న లక్ష మందికి లక్షలాది మందికి ఇంకా కూడా లక్ష రూపాయల రుణమాఫీ అందలేదు

బీసీలను గుర్తించి వారికి లోన్స్ పరంగా సబ్సిడీస్ పరంగా ఇవ్వాల్సిన ధర్మాన్ని మర్చిపోయి ఎనిమిది సంవత్సరాల కాలం పాటు బీసీ కార్పొరేషన్కు సంబంధించిన ఏ అధికారాన్ని అడగండి నిధులు వచ్చాయి ఎన్ని డిస్పర్స్ చేశారు ఎంతమంది లోన్ శాంక్షన్ చేశారు ఎంతమందికి లోన్స్ ఇస్తే ఎంతమంది బాగుపడ్డారు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం వారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయలు రుణము ఇస్తాము సబ్సిడీ ఇస్తాము అని చెప్తా ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఇద్దరికో ముగ్గురికో నలుగురికో ఐదుకో వస్తుందండి అప్లికేషన్లు ఎన్ని ఉన్నాయి వీరి ఇవ్వబోతా ఉన్నది ఎంతమందికి మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మేము ఈరోజు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము అప్లికేషను ఎలిజిబుల్ ఉన్న ప్రతి సోదరుడికి లక్ష రూపాయలు ఇవ్వండి ప్రతి సోదరుడికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి సోదరుడికి ఆ ఇచ్చే లక్ష రూపాయలు ఇవ్వండి